రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో డ్రీమ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ టీం సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50కి పైగా వాలంటీర్స్ రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డ్రీమ్స్ యూత్ సభ్యులు గతంలో సామాజిక సేవలు ఎన్నో చేశారని, ఆర్థికంగా లేనటువంటి వారికి సహాయం చేయడం, కరోనా వైరస్ టైంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టడం ఎంతో గొప్ప విషయమని, ముందు యూత్ సభ్యులు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని వారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ బయ్యని ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ అనుపురం కార్తిక్ గౌడ్, గ్రామ సర్పంచ్ లావణ్యవేణు, ఉప సర్పంచ్ కడార్ల చంద్రశేఖర్, ఎంపీటీసీ కొమ్ముల రాధా ఆదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మైపతిరెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి, గ్రామ వార్డు మెంబర్లు జగడం అనంతస్వామి, వేల్పుల లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు సంతోష్, మల్లారెడ్డి, రంజిత్, కిరణ్, నవీన్, సూర్యం, మహేష్, రాజేందర్, నాగరాజు, నజీర్ మరియు రక్తదాతలు, ఇతర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూత్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం. బ్లడ్ డొనేషన్ అనేది 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా అంతకుముందు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు, మీరు 10 సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. మరి ఇప్పుడు బయ్యన్ రెడ్డి గారి అధ్యక్షన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా మంచి కార్యక్రమం కాబట్టి మరి కార్యక్రమానికి వచ్చినటువంటి శివ హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది మరి ఈరోజు రక్తాన్ని ఇస్తున్నది దాతలకు రకతల చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు. యూత్ మంచి ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే యువత అనేది ఈ వయసు మళ్ళీ తిరిగి రాదు. సమాజ సభకు ఈ 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కంటిన్యూగా ఇట్లే మంచి కార్యక్రమాలు మన గ్రామంలో చేపట్టి యువత వారి యొక్క యూత్ వాళ్ళ అసోసియేషన్కు మంచి పేరు తీసుకొచ్చుకొని మన గ్రామానికి కూడా చక్కటి సేవలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటుంది. మరి యూత్ ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చాను. ఈ 2023 10 సంవత్సరాలు పురస్కరించుకోవడం వల్ల ఇంతవరకు మేము చాలా సేవా కార్యక్రమాలు చేసినాం. సుఖపర సామరణైన అన్ని రకాల నిర్వహించడం మరి 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరం ఏదైనా మంచి ఉపయోగపడే ఇంకా మంచి ఉపయోగపడే కార్యక్రమం చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టు దేవుని లెక్క మా జయచంద్ సివిల్ హాస్పిటల్ వారు సిబ్బంది మా ఫ్రెండ్ని సంప్రదించడం, అబ్బాయి మంచి పని ఎందుకంటే గొప్ప పని ఇంకేముంటాయని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పరచుకొని మా ఆహ్వానాన్ని మన్నించి అందరు వచ్చిండు. ఇంత విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరును మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.